ఉదయగిరి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన సేవలు అజరామరం. ఉదయగిరి ప్రాంతము అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని కంకణం కట్టుకున్న ఆ మహోన్నత వ్యక్తి సేవలను సర్వత్రా ప్రజలు కొనియాడుతున్నారు. ఆయనే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్. నియోజకవర్గంలోని వింజమూరు కేంద్రంగా ట్రస్ట్ కార్యకలాపాలకు బీజం వేసిన కాకర్ల సురేష్ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ అభాగ్యుల పాలిట ఆరాధ్య దైవంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు వింజమూరు మండలంలోని గుండెమడగల గ్రామంలో కాకర్ల సురేష్ పర్యటించి పలు గ్రామాలలో పాల్గొన్నారు. గుండెమడగల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు గొర్రెల పెంపకాన్ని తమ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ఎండాకాలం గొర్రెలకు తాగునీరు లేక వాటి పెంపకం కష్టతరమైన సమస్యలను గతంలో ఎంతో మందికి విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేకపోగా అపరిష్కృతంగా మిగిలిపోయింది. గత నెల 2వ తేదీన సదరు విషయాన్ని కాకర్ల సురేష్ గ్రామాల పర్యటనందు స్థానికులు తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారానికి కాకర్ల సురేష్ అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. హామీ అమలులో భాగంగా 2 చేతి బోర్లు, నీరు నిల్వ చేసుకునేందుకు అవసరమైన నీళ్ల తొట్టెలు మరియు సిమెంట్ ఫ్లోరింగ్ ఫ్లాట్ పారం పనులను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి శుక్రవారం ఉదయం 9 గంటలకు అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. చెప్పిన మాట ప్రకారం ఒక నెల తిరగకుండానే సమస్యను పరిష్కరించిన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్కు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.